మై ది కోర్ సిద్ధమా. ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డీబీటీగా, 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. చేయి పట్టుకొని నడిపించే వైద్యం, వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం. ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున అంటే 2 వారాలు కూడా సరిగ్గా లేవు, మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు, ఎన్నికల యుద్ధం కావు. ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా 2 అడుగులు ముందుకు అడుగులు వేయటం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.
ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం, ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న స్కీముల లిస్టులు చదువుతూ ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. నేను చదివే మన స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే 3,000 పెన్షన్ కానుక గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే విద్యా కానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫుల్ క్లాసులు, సిబిఎస్సి నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి, క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలోకి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా మన కరికులంలోకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులకు పిల్లల్ని పంపే తల్లులకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతా ఉన్నానో, ఏదైతే చెప్తా ఉన్నానో, గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులకు పిల్లల్ని పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ అమ్మఒడి గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులకు ఒక మంచి అండగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ చేయూత, అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం, అక్క చెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్ఆర్ సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు అక్క చెల్లెమ్మలకు రక్షణగా, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు రక్షణగా వాళ్ళ ఫోన్లలోనే ఈరోజు దిశ యాప్, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లతో మహిళా సాధికారత, ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నాయో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రైతన్నలకు రైతు భరోసా, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పగటి పూటే రైతన్నలకు 9 గంటలకు ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయబట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా, ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కొరకు అని,
ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయి పట్టుకొని నడిపించే ఆరోగ్య ఆసర, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంకే గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, పేదలందరికీ కూడా తోడుగా ఆరోగ్యంగా అండగా ఉనిలుస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లానే ఇష్టం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్ననే ఇష్టం, ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర, నా అక్క చెల్లెమ్మలకు చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా రోడ్డు పక్కనే ఉన్నా నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు తోడు, ఎంఎస్ఎంఈలకు గతంలో చూడని విధంగా సపోర్టు, స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామ గ్రామాన కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ గ్రామాన కనిపిస్తూ ఉన్నాయి. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ గ్రామ గ్రామాన కనిపిస్తూ ఉన్నాయి. ఇంటి వద్దకే సేవలు, లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే వస్తూ ఉన్న పౌర సేవలు పథకాలు, నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్ళు, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, పిల్లల చదువులు, ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని మీ బిడ్డ ఈరోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి చంద్రబాబును అడుగుతా ఉన్నా, మరి చంద్రబాబు నీ స్కీములు ఏమిటి అని బాబును అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తూ ఉంది, బాగా కోపం వస్తూ ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తూ ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తూ ఉంది, TV5కు కోపం వస్తూ ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తూ ఉంది, వదినమ్మకు కోపం వస్తూ ఉంది, ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తూ ఉంది. వీరితో పాటు
చంద్రన్న కాంగ్రెస్ కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది, ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది, వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా తెలుసు. నేను చెప్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒక్కసారి చూద్దామా? వీరి విశ్వసనీయత ఏమిటో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్. ఇది గుర్తుందా అక్క? అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరగొట్టారు. అప్పట్లో వీళ్ళ ఈటీవీ చూసినా, వీళ్ళ ఏబిఎన్ చూసినా, వీళ్ళ టీవీ 5 చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి. గుర్తున్నాయా ఆ అడ్వర్టైజ్మెంట్లన్నీ? గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రంలో లాగే ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది, ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తే ఏమవుతుంది? బాబు వస్తున్నాడు అని అడ్వర్టైజ్మెంట్. గుర్తున్నాయా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను. సమాధానం మీరే చెప్పండి అని మిమ్మల్నే కోరుతా ఉన్నాను. ఇందులో చెప్పిన మొదటి హామీ, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు
రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాను, ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ, ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాను, ఇలా 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 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి స్వయానా ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో, ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంఫ్లెట్ లో మూడో హామీ, వీళ్ళు చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఆడబిడ్డలు మీ ఇంట్లో పుట్టారు కదా, పుట్టారు కదమ్మా, పుట్టారు కదా చెల్లి, మీలో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగంలో చెన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి. మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు, ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ లో అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, 1,000 మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా, ఇంతకుముందు మీ బిడ్డ 58 నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, తాను స్వయంగా సంతకం పెట్టి పెట్టిన పాంఫ్లెట్లో, ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా, దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా రెండు చేతులు పైకి వచ్చాలి, ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నాడు, మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నాడు
సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, సూపర్ సెవెన్ అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడమైతేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడమైతేనేమి, కారణాలు ఏదైతేనేమి, ఆ కారణాలైతే నేను చెప్పకూడదు, కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు వర్షాలు పడని పరిస్థితి నేను మనమంతా కూడా చూశాం. దేవుడి దయతో 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి, అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలి ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ జిల్లా నుంచే మీ బిడ్డ. ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తా ఉన్నాడు అని. అంటే దానికి కారణం
మీరిచ్చిన ఆప్యాయతలు, మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి, అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి. అదే దీవెనలు, అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ, నా పక్కన రఘురామరెడ్డి అని ఉన్నాడు, మీ అందరికీ పరిచయస్తుడు, నాకు తండ్రి లాంటి వాడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మరొకసారి మంటు టెండను సైతం మీ మాత్రం లెక్క చేయకుండా 2.5 కావస్తా ఉంది, అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ.